అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక భారీ శుభవార్త తీసుకొచ్చిందన్నమాట. తెలంగాణ రైతులకు రైతు బంధు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడానికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు ముమ్మరం అయితే చేసిందన్నమాట. ఈ తేదీ నుంచి మరోసారి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట, 5000 రూపాయలు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి. ఇలా చేయడం వల్ల సబ్స్క్రైబ్ అవుతారు, వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రబీ పంటకు సంబంధించి రైతు బంధు నిధులు ముందస్తుగా విడుదల చేయడానికి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. అయితే మనకు నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అనగా ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి రైతు బంధు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంది. 2018 ఎన్నికల్లో డిసెంబర్ 7 ఎన్నికలు అయితే జరిగాయి. ముందస్తుగా నవంబర్లోనే రైతుల ఖాతాలు అయితే డబ్బులను అయితే విడుదల చేసిందన్నమాట మన యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కారు. ఇక ఈ రైతు బంధు అనేది బీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఎన్నికల కోడు ఉంది కదా, మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా డబ్బులు జమ అవుతాయా అని అనుకోవచ్చు. గతంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే వచ్చిందన్నమాట. ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని జనవరిలో వేయాల్సినటువంటి రైతు బంధు డబ్బులను అయితే ముందుకు జరిపేసి ఈ నెల చివరి ఒకరి నుంచి వచ్చే నెల మొదటి వారం వరకు అయితే రైతు బంధు డబ్బులను 5000 రూపాయలు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం, 7500 కోట్లు అవసరం అవుతాయి, 7500 కోట్లు నిధులు మంజూరు చేయాలని ఆదేశించినట్లు కూడా సీఎం కేసీఆర్ గారు అధికారులతో చర్చించి ఇక వారికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ముందస్తుగా ఏ నెల ఎప్పుడు ఇవ్వాలనేది కూడా ముందుగానే నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల చివరాఖరి కల్లా వచ్చే నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే మనకు నవంబరు మొదటి వారంలో అయితే 5000 రూపాయలు అయితే జమ కాబోతున్నట్లు అప్డేట్ అయితే అందించారనమాట. ఇక రైతు బంధుకు సంబంధించి సీఎం కేసీఆర్ గారు మరొక అప్డేట్ మేనిఫెస్టోలో బీఆర్ఎస్ రైతు బంధు సహాయాన్ని 16000కు అయితే అందించనున్నారట. ఇక మొదటి సంవత్సరంలో 12000, 5 సంవత్సరాల్లో పూర్తయ్యేసరికి 16000 అయితే చేయబోతున్నారు. రైతులకు పెన్షన్లు కూడా కొత్తగా అందించాలని భావిస్తుందట. దీనికి సంబంధించి 3000 రూపాయల నుంచి 5000 రూపాయలు అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బులు ఈ నెల చివరాఖరి నుంచి మొదలు పెట్టుకుంటే వచ్చే నెల మొదటి వారం వరకు అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ కూడా అందించారన్నమాట, 5000 రూపాయలు. సో చూసారు కదండి, ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి.